सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधोभिधीयते। हरिओम। तत्वबोध अंतःकरण चतुष्टय गुरिंची चर्चिंचुकुंटुन्नाम। इंदुलो मनस्सु अंटे एंटी, అది దేని నుండి పుట్టింది, అది ఏం చేస్తుంది, దాన్ని నడిపించేది ఎవరు, నేను అధ్యయనం చేశాను. సంకల్ప వికల్పాత్మకం మనః, మనసు దేవ చంద్రమ సంకల్ప వికల్పాలు చేస్తుంది, దానికి అధినేత చంద్రుడు అని విను. ఇక తర్వాత అంతఃకరణలో రెండవ భాగం అతి ముఖ్యమైనది. భూమి మీద ఉన్న జీవరాశుల అన్నింటిలో మనిషిని ప్రత్యేకంగా చూపించేటువంటిది. ఏది ఉంటే మనిషి అనబడతాడో, ఏది ఉంటే వ్యక్తి నిరంతరం ఎదుగుతాడో, ఏది ఉండడం వలన వ్యక్తి ప్రపంచంలో ఉన్న అన్ని పరిమితులను దాటి పరమాత్మను అందుకుంటాడో దాన్ని బుద్ధి అని. అంతఃకరణలో రెండవ భాగం బుద్ధి. బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పంచతన్మాత్రలలోని సమష్టి సాత్వికాంశ నుండి పుట్టింది. బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి, నిర్ణయం చేస్తుంది, నిర్ణయాలు చేస్తుంది. నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేస్తుంది. బుద్ధి జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రపంచం నుండి జ్ఞానాన్ని ఆర్జిస్తుంది. అలాగ ఆర్జించబడిన జ్ఞానం లోపల ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ వ్యవహారాలలో చక్కటి నిర్ణయాలు చేసి అందిస్తుంది. ఏహౌ బుద్ధి అనేది లేదు అంటే మానవుడు భూమి మీద ఉన్న ఇతర జీవరాశులతో సమానమైపోతాడు. ఎందుకు అంటే ఇతర జీవరాశులకు మిగతా ఇంద్రియాలు ఉన్నాయి, కొంచెం కొంచెమైనా పనిచేస్తాయి. అంతేకాకుండా మనస్సు అనేటువంటిది అన్ని జీవరాశులకు ఉంది. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, వృక్షలతాదులలో కూడా మనస్సు ఉంది. ఈవెన్ చిన్న గడ్డి పరకలలో కూడా మనసు ఉంది. ఒక రకమైన మొక్క, దాన్ని ఏమంటారు అత్తి పత్తి, దాన్ని అట్లా టచ్ చేసాము అని అనుకోండి, ఇమ్మీడియట్గా ముడుచుకోండి. అంటే దానికి తెలుస్తుందా లేదా? వృక్ష హృదయాన్ని అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తేల్చారు ఏంటంటే
ఒక చెట్టును కొడదామని కత్తి తీసుకొని దగ్గరకు వచ్చేటప్పటికి లోపల గడగడ గడగడ వణికిపోతుందట చెట్టు. అంతేకాదు కొన్ని కొన్ని మొక్కలు ఇవి ఉంటాయి చూడండి, నాగజముడు బ్రహ్మజముడు అని ఆ జాతి మొక్కలు ఉంటాయి చూడండి, వాటి నిండా ముళ్ళు ఉంటాయి. మేకలు చూసాయంటే దాన్ని కూడా మింగేస్తాయి, కానీ వాటిని రక్షించుకోవడానికి ముళ్ళు పెట్టుకుంటుంది, వాటి మీద ముళ్ళు పెట్టుకుంటాయి. ఎందుకు అంటే వాటిని అవి రక్షణ చేసుకోవడానికట. అయితే ఎప్పుడైతే ఒక మనిషి దానికి రక్షణ ఇస్తూ ఉన్నట్లుగానే నమ్మకం కలిగించగలిగేటట్లయితే, చాలామంది ప్రయోగాలు చేశారు. నాగజముడు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు దాన్ని ముట్టుకుంటూ దాంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా, నీకు నేనున్నాను, నీకేం భయం లేదు, ఏ జంతువులు వచ్చి నేనేమీ తినవు, నీకు ప్రమాదం లేదు, అలాగ రోజు ఒకసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే స్లోగా అట రాను 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 దాని ముళ్ళు సైజ్ తగ్గించేసుకుందట. కొద్ది రోజుల తర్వాత అసలు ముళ్ళే లేకుండానే పట్ట పైకి వచ్చేసింది. ఏంటి అంటే దానికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోనే తను తను సెక్యూర్ చేసుకోవడం కొరకే అలాంటి ముళ్ళు అన్నిటిని కూడా పెట్టుకుంటుంది. కానీ పైనుంచి ఎవరైనా సరే దానికి సెక్యూరిటీ ఇచ్చే నమ్మకం కానీ కలిగింది అని అంటే అవి కూడా మారుతుంది. పొలాల మీద పంటలు ఉంటాయి కదా, పంటల మీద ప్రయోగాలు చేశారు. ఏంటంటే రైతు రోజు వెళ్ళి పంట దగ్గర కూర్చొని ఒకసేపు మాట్లాడుతూ ఏమన్నా వింటుందా అంటే వింటుంది వింటుంది, కానీ యాక్షన్కి రియాక్షన్ ఉండదు, యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది కానీ దాని రియాక్షన్ లోపలే ఉంటుంది, మనకి వ్యక్తం కాదు. ఆ రియాక్షన్ ఏంటి అని అంటే రైతు వెళ్ళి రోజు ఆ పంటలు కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం సంగీతం కూడా వినిపిస్తూ ఉంటేనట. మంత్రాలు ఉన్నాయి యజుర్వేదంలో, ఏమిటి అంటే పంటలు కూడా ఏ పురుగులు పడితే ఎట్లాంటి మంత్రాలు చదివితే వెళ్ళిపోతాయి అని కూడా. ఆ విధంగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటాడో సంగీతం వినిపిస్తూ ఉంటాడో ఆ పంట కూడా నిండుగా చాలా 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 పంట పూర్ణమైన పంట రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతెందుకు ఆవులు గోశాలలో కృష్ణుడు విగ్రహం పెడతారు, జనరల్గా విగ్రహం పెట్టి రోజు ఫ్లూట్ వాయిస్ కానీ వినిపిస్తారట, రెండింతలు పాలిస్తాయట. ఏంటి అని అంటే అన్ని జీవరాశులకు మనస్తుంది, వాటికే హృదయ స్పందన అనేది ఉంటుంది. కానీ బుద్ధి అనేది కేవలం మనిషికి మాత్రమే ఉంది, మనిషికి తప్ప బుద్ధి అనేది ఇక ఎవరికీ లేదు. సో మరి బుద్ధిని ఏం చేయాలి, దేనికి వినియోగించుకోవాలి? బుద్ధి నిర్ణయాలు చేస్తుంది, అయితే వెనకల ఉన్న జ్ఞానం ఏదైతే దాన్ని బట్టే నిర్ణయాలు చేస్తుంది. ఉగ్రవాదులకు తీవ్రవాదులకు కూడా బుద్ధి ఉంటుంది, దుష్ట బుద్ధి అంటాం కదా అప్పుడప్పుడు. మనసులో చెడు భావాలు ఉన్నప్పుడు అలాగే వినాశకరమైనటువంటి కర్మలలో కూడా పక్కగా ప్లాన్ చేసి నిర్ణయాలు చేస్తారు. అవునా, ప్రధానమంత్రినే చంపేశారా లేదా, ప్రధానమంత్రిని ఒక ప్రధానమంత్రిని ఏంటి, రాజీవ్ గాంధీని చంపేశారు, వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీని కూడా లేపేశారు, ఎలాగా దగ్గరున్న సెక్యూరిటీ లేపేశారు, ఎలాగా ప్లాన్ చేసి లేపారా, ప్లాన్ చేయకుండా లేపుతారా, ప్లాన్ చేస్తారు లేపుతారా. అలాగే రాజకీయ నాయకుల దగ్గర కూడా ఉగ్రవాదులు లేపుతారు, ఇప్పుడున్నారు కదా ఐఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక ఏమన్నా ఒక నేసేయాలి అంటే లేదా ఒక బిల్డింగ్ కూల్ చేయాలి అని అంటే సంవత్సరాల కొద్దీ ప్లాన్ కూడా వేస్తారండి. వాళ్ళు అంత కావాల్సినటువంటి విధానాన్ని చేకూర్చుకుని తర్వాత వచ్చి పేల్చేస్తారండి. ఏంటంటే వాళ్ళు కూడా నిర్ణయాలు చేస్తున్నారు కానీ వెనకలో ఉన్న జ్ఞానం ఉంది, దుష్ట జ్ఞానం. దానికి దాన్ని ఏమన్నారు అంటే పర్వర్టెడ్ సోల్స్ అని, తప్పుదారి పెట్టేవారు. కారణం ఏంటి, వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం అట్లాంటిది. ఐఎస్ఐ వాళ్ళంతే పాకిస్తాన్ తయారు చేస్తుంది చూడండి, ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఒక్క పాకిస్తాన్ మాత్రం అన్ని దేశాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు.
అవునా? వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చైనా. ఇలాంటి దేశాలు ఇంకా కొన్ని ఉన్నాయిగా, కొన్ని కొన్ని బుద్ధి తెచ్చుకున్నాయి, దారిలోకి వచ్చాయి. కారణం ఏంటి అంటే, అయ్యా వాళ్ళ జీన్స్లోనే వినాశకరమైన జ్ఞానం ఉంది, అందుకే వాళ్ళ బుద్ధులు కూడా వినాశకరమైన నిర్ణయాలే చేస్తాయి. నువ్వు లోపల పెంచుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేసుకుని నీకు బయట నిర్ణయాలు జరుగుతాయి. సో బుద్ధి ఉంది, బుద్ధితో నువ్వు సరైన జ్ఞానంతో జ్ఞానాన్ని నింపుకొని లోపల బుద్ధిని ఉపయోగించుకుంటే బుద్ధి స్పష్టంగా చెప్తుంది ఏమని, ఇది మంచి ఇది చెడు చెప్తుంది, ఇది మంచి ఇది చెడు అని చెప్తుంది. చెప్పినప్పుడు లోపల అంతరాత్మ ఉంది కదా, నేను చెప్పింది చెయ్యి మంచిగా చెడా నీకెందుకు అని పీక నొక్కేసినప్పుడు, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి, కథల్లో చూస్తూ ఉంటాం చూడండి, ఓ మంచి ఇంజనీర్లని సైంటిస్టులని పట్టుకెళ్ళి వినాశకరమైనటువంటి మందులు, ఇప్పుడు ఇప్పుడు కరోనా అట్లా వచ్చిందనే కదా, చైనాలో కరోనా ఈ విధంగా తయారు చేశారండి. ఏంటంటే సైంటిస్టుల చేతనే తయారు చేయించారు. కొంతమంది సహజ స్వభావం చేతనే వినాశకరమైన దృష్టి కలిగిన వాళ్ళు ఉంటారు, ఇంకొకొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని పట్టి బెదిరించి ఈ వినాశకరమైనటువంటి నిర్ణయాలు చేసి అట్లాంటి ఉత్పత్తులను కూడా చేయడానికి ఉపయోగిస్తున్నారు. మందులు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకా ఏమైనా రకరకాలైనటువంటి వినాశకరమైన నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా బుద్ధే చేస్తుంది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి మంచి జ్ఞానాన్ని కన్నా స్వీకరిస్తే దానికే ఏమన్నారు అంటే, బుద్ధి భౌతిక విజ్ఞానం నేర్చుకుంటుంది కానీ ధార్మిక విజ్ఞానం నేర్చుకోవాలి, తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం మూడు రకాలుగా ఉంటుంది, నాలుగవది వినాశకరమైన జ్ఞానం. అవి బ్యాన్ చేస్తుంటారు, ఎక్కడికక్కడ బ్యాన్ చేస్తారు, కానీ సీక్రెట్గా అది కూడా అందరికీ చేరిపోతూ ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి. నాలుగు రకాలుగా ఉంటుంది, వినాశకరమైన జ్ఞానం, భౌతికమైన విజ్ఞానం, ధార్మికమైన విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం. వేదాంతం ఆధ్యాత్మికమైన విజ్ఞానం. వినాశకరమైన జ్ఞానంతో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఎవరిని చంపాలి, దేన్ని నాశనం చేయాలి, బ్రిడ్జీలు ఎట్లా పోల్చాలి, లేదా ఇది గవర్నమెంట్ హౌసెస్ ఎట్లాగా నాశనం చేయాలి, ఒక పెద్ద ఇది నాయకుల్ని ఏ విధంగా చంపాలి, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తారు వాళ్ళకున్నటువంటి జ్ఞానంతోనే. అన్ని చేస్తే బుద్ధి నిశ్చయాత్మిక. అదే భౌతికమైన విజ్ఞానంలో వ్యాపారస్తులు ఉంటారు, వాణిజ్యం చేసే వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉంటుంది. అంటే ఎందుకంటే ఎన్ని 66 కళలు ఉన్నాయండి, ఇవన్నీ భౌతికమైన విజ్ఞానమే. అవునా? రకరకాల ఎన్ని రకాల సబ్జెక్టులు, ఎన్ని రకాల సబ్జెక్టు. భూమికి లోపల ఉన్న వస్తువులు కనిపెట్టే భూగర్భ శాస్త్రజ్ఞులు ఎంతమందో, జల విజ్ఞానవంతులు ఎంతమందో, ఆర్థిక శాస్త్రజ్ఞులు ఎంతమందో, సామాజిక శాస్త్రజ్ఞులు ఎంతమందో. సో కాబట్టి ఏంటి అంటే, అనేక రకాల భౌతిక విజ్ఞానం కూడా ఉంది, బుద్ధి దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. జ్ఞానేంది వెళ్తున్నాయి, అది కూడా రిసీవ్ చేసుకుంటుంది, అది లోపల దాచుకొని దానికి అనుగుణంగా మరి నిర్ణయాలు చేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి సంబంధించిన విజ్ఞానం, అది కూడా ఆ విధంగానే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రాజకీయ విజ్ఞానం, రాజనీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మెడికల్ నాలెడ్జ్, అవన్నీ ఇవన్నీ భౌతికమైనటువంటివే. కానీ తర్వాత వస్తే ధార్మికమైన విజ్ఞానం ఏమిటయ్యా అంటే, పురాణాలు ఇతిహాసాలతో పాటు ధర్మశాస్త్రాలు బోల్డన్ ఉన్నాయి. అతి ముఖ్యమైనటువంటివి 14 ధర్మశాస్త్రాలు ఉన్నాయండి అన్నారు. మనుధర్మశాస్త్రం అత్యంత శ్రేష్టమైనది, గౌతమ న్యాయశాస్త్రం, పారాశర ధర్మశాస్త్రం, యాజ్ఞవల్క్య ధర్మశాస్త్రం, ఇలాంటివి మెయిన్గా ముఖ్యంగా 14 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. దాని తర్వాత వీటికి సపోర్ట్ చేస్తాయి పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి విజ్ఞానాన్ని ఇస్తాయి. ఏంటి అనంటే, భౌతిక విజ్ఞానంలో ప్రపంచాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం, ప్రపంచంలో ఉన్న స్థూల శరీరం గురించి కూడా కావచ్చు. ఇంకా సూక్ష్మంగా వస్తే, సూక్ష్మమైనటువంటి
భౌతికమే అది స్థూలము సూక్ష్మము చిన్న బాక్టీరియా గురించి చూస్తూ ఉన్నారు. వాయువుకు సంబంధించిన ఆ స్థితిలో ఉన్నటువంటి జీవరాశులను చర్చించిన ఇది పరిశీలించినప్పటికీ కూడా అవునా, అది కూడా విజ్ఞానమే తెలుసుకుంటూ ఉండడము జరుగుతుంది. కానీ ధార్మిక శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికీ మనస్సును ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, బుద్ధిని ఏ విధంగా సన్మార్గంలో నిలబెట్టుకోగలిగితే వ్యక్తి ప్రపంచంలో చేసే ప్రతి పని కూడా ఎక్కువ ఫలాలు ఇవ్వకపోయినా తక్కువ కష్టాలు తక్కువ దుఃఖాలు దాంతోపాటు ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలిగేటువంటి మార్గాన్ని నిరూపిస్తాయి. సో కాబట్టి ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాటిల్లో ఒకవైపు భౌతిక శాస్త్రం, రెండో వైపు ధార్మిక శాస్త్రం, ఈ రెండు విజ్ఞాన శాస్త్రాలే. ఇవి రెండు ప్యారలల్గా నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే వీటిని ప్రయోగించగలిగినప్పుడు ఆయా దేశాలు ఉత్తమమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి అవకాశం. ఇప్పుడు చూడండి, భారతదేశంతో పాటు భౌతిక విజ్ఞానాన్ని సాధిస్తుంది పాకిస్తాన్, కానీ ధార్మికత లేదు అక్కడ. అడుగడుగున చెడే ప్రపంచానంతటిని కూడా భయపెట్టడం, బాధ పెట్టడం అనేటువంటిది ఉంటుంది. సో ఒక చిన్నప్పటి నుండి కూడా ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఏ ఫలం, ఇది చేస్తే ఏ ఫలం, ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా నేర్పించగలిగేటట్లయితే భౌతిక విజ్ఞానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు వినియోగించుకోవాలి అని తెలుస్తుంది. భౌతిక శాస్త్రంలో అత్యంత ఉత్తమ స్థితికి వెళ్ళారు, అన్ని దేశాలు వెళుతున్నాయి. అవునా, హైడ్రోజన్ బాంబును కూడా కనిపెట్టాయండి. కానీ ప్రతి ఒక్కరికి భయం, ఏ దేశం వాడు ఏ దేశం మీద వేస్తాడో అని. పిచ్చివాడి చేతి గన్నిస్తే కనిపించడానికి కాల్చిపారేస్తాడు. అలాగే భౌతిక శాస్త్రం, భౌతిక విజ్ఞానం బాగా పెరిగింది అంటే పక్కన ధార్మిక శాస్త్రంగా లేదు అని అంటే వాడికి ఏది ఆ శాస్త్రాన్ని కనిపెట్టినా వాడికి తనకు తనకు సెక్యూరిటీ లేదు, తన వల్ల ఇతరులకే సెక్యూరిటీ ఉండదు అన్ని విధాలుగా. సో కాబట్టి ధార్మిక శాస్త్రం ఏం చేస్తుంది అంటే వ్యక్తిని విభజిస్తూ, ఇదే బుద్ధి ఇక్కడ పనిచేస్తుంది, బుద్ధిత ఇది మంచి ఇది చెడు, ఇది న్యాయం ఇది అన్యాయం, ఇది ధర్మం ఇది అధర్మం విభజించి చూపిస్తారు. అయితే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే ఎక్కువ లాభం వచ్చేది ఏది అని చూస్తారు. జయమా అపజయమా, లాభమా నష్టమా అనేది మాత్రం చూస్తాడు. లాభంలో ఎంత ఎక్కువ లాభం ఉంటుంది అని అందరూ అంటారు కదా, ధర్మం 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 అని ధర్మరాజాదులు అడవిదారు పెట్టారు. సత్యం 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 అని సత్యహరిశ్చంద్రుడు, వాళ్ళు కూడా అడవులు ఫాలో అయిపోయారండి. సో వాళ్ళ వల్ల మనం నేర్చుకునేది ఏంటి అని అంటే సత్యధర్మాలను ఆచరించకండి, సత్యధర్మాలను ఉల్లిపారేసి తెలివితేటలను చూపించుకోండి. అక్కడ చూడండి దుర్యోధనుడు సామ్రాజ్యాన్ని ఎట్లాగా అనుభవించాడో. అవునా, మీ శక్తిని యుక్తిని నమ్ముకొని అవునా కొట్టగలిగినంత కొట్టి దోచుకోగలిగినంత దోచుకోండి. అవేగా కదా తురుష్క నీతి, అవునా పాశ్చాత్య నీతి అదేగా. ఇంగ్లీష్ వాళ్ళు అక్కడి నుంచి అందరిని దోచుకుంటూ చంపుకుంటూ వచ్చారు. అంతకుముందు తురుష్కులు వాళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళందరూ సర్వనాశం చేసుకుంటూ వచ్చేసారు, సర్వనాశం చేసుకుంటారు. నేను ఎవరో ఒక మాట్లాడుతాను సోషల్ మీడియాలో, వాళ్ళ ఖురాన్లో చెప్పారట ముస్లిం సామ్రాజ్యాన్ని వ్యాపింపచేయడం కొరకు కనిపించినటువంటి ఇతర మతాలలో ఉన్న స్త్రీలను చెడగొట్టినా తప్పు లేదట, చంపేసినా తప్పు లేదట, అన్నీ దోచుకున్నా తప్పు లేదట, ఏదో విధంగా ఇస్లాం సామ్రాజ్యాన్ని వ్యాపింపచేయడమే అని మన వాళ్ళు చెప్తారు. దీన్ని రాక్షస నీతి అని. అవునా, ఇతరులు ఏమైనా పర్వాలేదు నేను సుఖంగా ఉంటే చాలు అని, నువ్వు భోగాలు అనుభవిస్తావేమో కానీ బయట స్టేటస్ డెవలప్ అవుతుందేమో కానీ నువ్వు సుఖాన్ని మాత్రం అనుభవించలేవు, రాక్షస నీతి. బుద్ధి చేస్తుంది ఇవన్నీ కూడా. తర్వాత అసుర నీతి అని, అసురనీతిలు ఏమంటారు, కష్టం వచ్చినప్పుడు అబద్ధం చెప్పినా పర్వాలేదండి, అబద్ధం చెప్పైనా ఆడపిల్ల పెళ్లి చేయండి, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పండి, అసుర నీతులు అంటారు ఇవన్నీ కూడా.
ఇవన్నీ ఏంటంటే తను అనుకున్నది జీవించుకోవడం కొరకు, తనకు కావాల్సింది సాధించుకోవడం కొరకు మరి తప్పు చేసినా పర్వాలేదండి అని అసరనీతులు ఏమవుతాయంటే బుద్ధి మూసుకుపోతుందా లోపల అలాంటి చేస్తే. సో కాబట్టి ఏంటంటే ఎక్కడ నాలెడ్జి ధార్మిక నాలెడ్జి ఉందో అది శాసిస్తుంది నువ్వు కానీ చెడు చేశావు మళ్ళీ 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 చెడు చేసేటట్లు నీ సంస్కారాలు ప్రేరణ చేస్తాయి. ఒక్కసారి ఒక చిన్న తప్పు చేసావు అంటే అది మళ్ళీ 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 ప్రేరణ చేసి నేను సంపూర్ణంగా తప్పుడుగా తయారు చేసేస్తుంది. కానీ వ్యక్తి మంచిగా మారడానికి చాలా టైం పడుతుంది. అయినా సరే ధర్మాన్ని ఎన్నుకున్నాడా నెమ్మదిగా జీవిత శిఖరాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ధార్మికమైనటువంటి జ్ఞానం ఇది పట్టుకోవాల్సింది. రెండవది ఏంటి, ఈ ధార్మిక జ్ఞానం చెడు వదిలేసి మంచి పట్టుకో, నువ్వు ముందుకెళ్తావు. కష్టమైనా సరే లోపల సుఖం పెరుగుతుంది, నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది, నీకు వాక్శక్తి వస్తుంది, అన్ని రకాల శక్తులు వస్తాయి. దానికి పక్క నుండి తిడతాడు కానీ ఎదురు పడితే పుణ్యాత్ముడా అని మాట్లాడతాడు ధర్మరాజును చూస్తే దుర్యోధనుడు. దూర్వాసుడు ఋషులు కూడా భయపడతారు ధర్మరాజును చూస్తే. ఎందుకు అంటే ఆయన మహాధర్మాత్ముడు అండి, ఆయన కానీ కోపం వస్తే ఋషులను కూడా శాపించగలడండి అని. ఋషులకు కూడా శాపం పెట్టగలడండి అంత మహాశక్తివంతుడు. కారణం ఏంటంటే ధర్మం ఏంటి అని అంటే తెలియకుండానే బాహ్యంగా ధర్మ ఆచరణ అనేది ఉన్నప్పుడు కేవలం ధర్మం అనుకున్నప్పుడు భయం పడుతుంది. దానికి అది భగవంతుడిని ఆశ్రయించే ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటప్పుడు భగవంతుడు లోపల నుంచి నమ్మకాన్ని అందిస్తాడు, విశ్వాసాన్ని అందిస్తాడు, కాన్ఫిడెన్స్ అభయత్వాన్ని అందిస్తాడు. సో కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దానికి దైవ విశ్వాసం పెరుగుతుంది. పిలిస్తే దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడండి, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడండి. సో బుద్ధి ఇక్కడ ఉపయోగపడుతుంది ఏంటి అంటే మానవుణ్ణి అత్యంత శక్తివంతుడిగా తయారు చేసేది ఏంటి అని అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి, ధార్మిక బుద్ధి, శాస్త్రీయ బుద్ధి, ఉత్తమ బుద్ధి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే చివరికి వేదాంతం ఉంది. వేదాంతం ఏం చేస్తుందయ్యా అంటే జీవితంలో ఉన్న పరిమితులను అన్నిటి బయటికి దాటిచ్చేస్తారు బుద్ధి. దీన్నేమన్నారు, శుద్ధమైన మనస్సు సూక్ష్మమైన బుద్ధి కలిస్తే వ్యక్తిని అన్ని రకాల బౌండరీస్ని ఓవర్కమ్ అయ్యేటట్టు చేస్తారు. ఏమయ్యా బౌండరీసు, నేను దేహాలు మూడు ఉన్నాయి ఇవి నేను అనుకోవడం, పంచకోశాలు అవి నేను అనుకోవడం, మూడు అవస్థలు ఇవి నాకు నాకున్నాయి అని అనుకోవడం, అవునా గుణాలు లోపడేవాడి నా చెడు గుణాలు ఉన్నాయి అని అనుకోవడం ఎంత లోపమో, నాకు మంచి గుణాలు ఉన్నాయి అని అనుకోవడం కూడా పరిమితత్వమే. ఎందుకంటే దాటించాలి అంటే దానికి దైవ ఆశ్రితమైనటువంటి బుద్ధి, అవునా దేవుడి యందు ప్రేమ కలిగినటువంటి మనస్సు, అంతఃకరణను శుద్ధి చేసి అంటే కాలు శరీరాన్ని కూడా శుద్ధి చేసి పరిమితులు అంటే నేను మనిషిని అనే భావం నుండి దాటి నేను ఆత్మను అనే భావంలో కూర్చునేటట్లుగా బుద్ధి చేస్తాను. ఎందుకంటే దీనికి బేస్ ఏంటంటే ధర్మం, అవునా. ధార్మిక బుద్ధికి దైవ అనుగ్రహం తోడైతే, సద్గురువుని ఆశ్రయిస్తే, వేదాంతం శ్రవణ మననాలు ఎక్కడైతే జరిగాయో అప్పుడు బుద్ధే తన పరిమితుల నుండి పైకి నెట్టేస్తాడు. ఎలాగా అంటే చూడండి, గేమ్స్ ఆడేటప్పుడు హై జంప్ అవుతుంది కదా, వెళ్తూ ఎగురు దుక్కుంటారు, కానీ వాటిలో ఒకటి కర్ర పట్టుకొని దుక్కుతారు చూడండి, దాని ఏమంటారు కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కర్ర సపోర్ట్ చేసుకొని పైకి లేస్తాడు. లేచిన తర్వాత కర్ర ఇట దోసేసి అట్ట ఎగురు దుక్కేస్తాడు, కర్రని ఇటు వదిలేసి అటువైపు ఎగురు దుక్కేస్తాడు. ఇప్పుడు తర్వాత అవసరం లేదు, కర్రను పట్టుకోకూడదు అక్కడ. అలాగే నువ్వు అంత ఎత్తు లేవాలి అంటే కర్ర సపోర్ట్ కావాలి, కానీ నువ్వు పైకి లేచిన తర్వాత కర్రను వదిలేస్తే అటువైపు దూకేస్తావు. సేమ్ వే ఇక్కడ శుద్ధమైన బుద్ధి ఉంది,
సూక్ష్మమైన బుద్ధి ఉంది, ముందే గ్రహించేటట్టు చేస్తుంది, నీ దేహం కాదు ఆత్మను అని. మరి ఆ బుద్ధినే ప్రార్థిస్తే అంతఃకరణ అనుగ్రహం అని అంటారు అక్కడ. ఈ అంతఃకరణ అనుగ్రహం బుద్ధి యొక్క అనుగ్రహం కానీ కలిగిందంటే బుద్ధి ఏం చేస్తుంది, తన పరిమితి నుండి బయటికి చంప్ చేసేటట్టు చేస్తుంది. ఏంటి అంటే బుద్ధి నాది, నేను బుద్ధి కాదు, నేను ఆత్మ అయ్యన్నా. బుద్ధి ఇస్తుంది ఇది కూడా, ఈ భావాన్ని ఇస్తుంది. భావాన్ని పట్టుకొని ఉపాధిని తోసేశాడా పరమాత్మగా స్థిరపడో. ఇది ఇది వేదాంతం నేర్పిస్తుంది. ఏంటి అని అంటే బుద్ధితోనే చేయాలి, ఇది బుద్ధితోనే. సూక్ష్మమైన బుద్ధి అంటే ధార్మిక ఆచరణ వల్ల మనసు కూడా శుద్ధమై ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వేదాంతం అర్థమవుతుంది. వేదాంతం చెప్పేది ఒకటే గుర్తుంచుకోండి, ఏంటి అని అంటే నేను ఆత్మను, శరీరం అన్న బుద్ధులు అనాత్మ, ఆత్మ అనాత్మ విజ్ఞానాన్ని ఇస్తుంది, విచక్షణని ఇస్తుంది. అనాత్మ నేను కానిది, ఏమిటి శరీరం అన్న బుద్ధులు నేను కానివి. మరి నేను నేనే నేను ఆత్మను అయి ఉన్నాను, నేను ఆత్మను శరీరం అన్న బుద్ధులకు అతీతంగా ఉన్నాను. కాబట్టి నేను నేనుగా నిలబడాలి అని అంటే శరీరం అన్న బుద్ధులను ఆపగలిగితే సార్ నిధిధ్యాసనలో చేయాల్సింది ఏంటి, ధ్యానంలో కూర్చున్నాడా శరీరం అన్న బుద్ధులను ఆపితే ఆత్మగా అందుకుంటాడు, ఆత్మగా స్థిరపడతాడు. సో కాబట్టి ఇది రావాలి అంటే ఏం చేయాలి, బుద్ధి సూక్ష్మం అయి ఉండాలి. శ్రవణ మనం నిధిధ్యాసనలోకి వెళ్ళినప్పుడు బుద్ధే చేసేది ఇక్కడ, బుద్ధే అంటే ధార్మిక జీవనం ఉండి ఉంటే ఇక్కడ బుద్ధి సహకరిస్తుంది. బుద్ధి సహకరించినప్పుడు పైకి లేస్తావు. బుద్ధే బ్రహ్మా, బుద్ధే బృహస్పతి, రెండు రకాలుగానే చెప్తారు. బ్రహ్మ అన్నప్పుడు ఆయన ఎవడయ్యా, క్రియేటర్, అవునా క్రియేటర్. ప్రతి వ్యక్తిలో క్రియేటర్ ఎవడో బుద్ధే. ప్రపంచంలో నువ్వు ఏం చెయ్యాలి అని అనుకున్నా ప్లాన్ చేసేది బుద్ధే. కాబట్టి బుద్ధే ఇక్కడ క్రియేటర్. బుద్ధిలో నుండి క్రియేటివిటీ బయటకు వస్తుంది. సో మనసు స్వచ్ఛంగా ఉంటే మనసు నిలకడ ఉంటుంది, అప్పుడు బుద్ధి పైకి లేస్తుంది. బుద్ధి పైకి లేసినప్పుడు పరిమితుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తుంది. బుద్ధి దృష్టి బయటకు ఉన్నప్పుడు ఇక్కడ క్రియేటివిటీ బయటకు రావాలి, రావాలి మనం శుద్ధంగా ఉంటే. కానీ అదే చూడండి, బుద్ధి బృహస్పతి అన్నారు. బృహస్పతి అంటే దేవతల గురువు అండి అని, ఇంద్రియాలన్నీ దేవతలు, దేవతలు అంటే విజ్ఞానము అని కూడా, వెలుగుల్ని ఇచ్చేటువంటివి. దివ్ అనే దాకా నుండి వెలుగులు అనే భావం కూడా దేవతలు. దేవతలకు గురువు ఎవరయ్యా, బృహస్పతి. వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఉంటాడండి. సో మొత్తం జీవితాన్ని అంతటినీ దగ్గరగా ఉండి నడిపించేది ఏదయ్యా అంటే బుద్ధి. బుద్ధి నడిపిస్తుంది. అయితే ఈ బుద్ధిలో సరైన జ్ఞానం ఉన్నప్పుడు సక్రమంగా నడిపిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం ఉన్నప్పుడు ప్రకృతి నుండి విడిపడేటట్టు చేస్తుంది. ప్రకృతి నుండి ఇదే బృహస్పతి, బుద్ధేర్ బృహస్పతి, మొత్తం అన్ని వెలుగులకి మూలం. ఏమిటయ్యా అంటే ఆత్మ నుండే అన్ని వెలుగులు వస్తాయి, ఇంద్రియాల ద్వారాగా బయటకు వస్తున్నాయి, కానీ మూలం ఎక్కడయ్యా, ఆత్మలో ఉందండి. ఆత్మ నుండి వెలుగులన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ బుద్ధే నిర్ణయకర్త, బుద్ధే జీవితాన్ని అంతటినీ నడిపేది, బుద్ధే అన్ని రకాల నిశ్చయాలు చేసేది, బుద్ధే పరిమితుల నుండి బయట పడవేయడానికి కూడా సహకరిస్తుంది. బుద్ధి ఆత్మను అందుకోలేదు. ఎందుకు అంటే నేను ఒక వస్తువు ఇస్తున్నా, మీరు తీసుకున్నారు, నేను ఉంటా మీరు ఉంటారు, వస్తువు కూడా ఉంటుంది కదా. అలాగే ఏంటి అంటే ఆత్మను అందుకున్నప్పుడు బుద్ధి ఉండదు.
బుద్ధి పోతే ఆత్మ లభిస్తుంది. దానికి ఏంటంటే బుద్ధి కూడా ఉపాధుల పరిమితులలో ఉండేటువంటిది. నీ బుద్ధిలో ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా నేను బుద్ధి అనుకున్నావు అంటే, నేను నిర్ణయాలు చేస్తాను అనుకున్నావు అంటే ఖచ్చితంగా ఏంటంటే అది పరిమితులకు వచ్చేస్తుంది. దానికి నేను అతీతంగా ఉన్నాను గుర్తించాలి అంటే బుద్ధి సహకరించాలి. దాని కడవరిశలు చెప్తారు, దాతు ప్రసాదాతు, ఇవే లోపల మన అంతఃకరణం అనుగ్రహిస్తే నువ్వు ఆత్మను అందుకుంటావండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి శారదాదేవి వచ్చింది, చిన్నప్పుడే పెళ్ళయింది, ఆమె పెద్ద అయిన తర్వాత తీసుకొచ్చి వదిలేరు. అదైతే నేను ముక్తి మార్గంలోనే వెళదామని అనుకుంటున్నాను, మరి నువ్వు నా వెనకలు వస్తావా, నాకు అడ్డొస్తావా అని అడిగాడు. నన్ను అనుగమిస్తావా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నా కోరికలు తీర్చాలా లేదా, అవునా నన్ను పోషించు, నా కోరికలు తీర్చు, అవునా నేను బతికినంత వరకు నువ్వు తోడుగా ఉండాల్సిందే అని అనలేదు ఆమె. ఆమె ఏమంది అంటే, నీ వెంట నడవడానికి నేను వచ్చాను, మీరేం చెప్తే చేస్తాను. సో అయితే నువ్వు కూడా ముక్తి కొరకే ప్రయత్నం చేయి. వాళ్ళిద్దరు బాగా భర్తలుగానే ఉన్నారు, కానీ ఎప్పుడు సాంసారిక జీవితాన్ని అనుసరించలేదు, అనుభవించలేదు కదా. అలాగే మనసు బుద్ధి రెండు సహకరించుకున్నాయా, అవే జీవుణ్ణి బయటపడేస్తాయి, జీవుణ్ణి బయటపడేస్తాయి. భార్యాభర్త అనుకూలంగా ఉన్నారంటే ఏ కష్టాన్నైనా దాటేయచ్చు. ఒకరి నిర్ణయాలు ఒక్కొక్క రకంగా ఉంటే జీవితం ముందుకు నడవదు, నిరంతరం ఆటంకాలుగానే ఉంటాయి. దానికి ఏంటి అంటే మనసు భక్తితో శుద్ధం కావాలి, బుద్ధి సరైన జ్ఞానంతో సరైన నిర్ణయాలతో సూక్ష్మత్వాన్ని పొందాలి. అప్పుడు వేదాంత విజ్ఞానాన్ని చేత అన్ని రకాల పరిమితుల నుండి బయటపడేస్తాడు, జీవుడు ఆత్మగా తెలియబడతాడు, ఆత్మను అందుకోవడానికి బుద్ధి సహకరిస్తుంది. బుద్ధేర్ బ్రహ్మ, ఇంకా ఏం కావాలండి, ఇదండి బుద్ధి. బుద్ధిని గురించి చెప్పి ఎంతైనా దానికైనా భృగు వంశం అండి అనంట, ద్రాజమానమైన అని భావం కూడా ఇస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ గొప్ప స్థితి సంపాదించారు అన్న బుద్ధితోనే. సహజంగా ప్రపంచంలో కేవలం భౌతికమైన విజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఏమంటారు, ఆలోచించేది ఏంటి అంటే బ్రెయిన్ అంటారు. దాంట్లో చిన్న మెదడు ఉందండి, పెద్ద మెదడు ఉందండి, అవునా. చిన్న మెదడు నుంచి ఎమోషన్స్ వస్తాయండి, పెద్ద మెదడు నుండి థాట్స్ వస్తాయండి. ఓకే, అది ఏంటి అని అంటే స్థూలమైనటువంటి ఆలోచన విధానమే. దానికి వేదాంతం ఏం చెప్పింది, అయ్యా ఈ బ్రెయిన్ అనేది కేవలం హార్డ్వేరే, దాంట్లో మైండ్ అనేది ఉంది, సాఫ్ట్వేర్, అదే అంతఃకరణము. కంప్యూటర్ ఎంత పెద్దది అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ లోడ్ చేయకపోతే ఒక ఇనప ముక్కలాగానే ఉంటుంది. అందుకే చనిపోయిన వాడికి కూడా బ్రెయిన్ ఉంటుంది, పనిచేయదు. కారణం ఏంటి అంటే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ తీసివేయబడింది. సో కాబట్టి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ మైండ్ ఏం చేస్తుంది, ఒక దేహం నుండి ఇంకో దేహానికి, ఒక దేహం నుండి ఇంకో దేహానికి అట్లా మారిపోతూ ఉంటుందండి. దీని ఇది కూడా అనాది అండి అని అన్నాం. బుద్ధి ఉంది లోపల. సో కాబట్టి ఏంటి అంటే ఇది అతి అద్భుతమైన దివ్యమైన శక్తే బుద్ధి. బుద్ధితో జీవుడు భగవంతుడుగా మారడానికి అవకాశం ఉంది. బుద్ధితో మానవుడు ప్రపంచాన్ని గడగడలాడించడానికి, సర్వనాశనం చేయడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు ఎలా వినియోగించుకుంటావో అలా వినియోగ. పత్తి చేతిలో ఉంది, అడ్డం వచ్చిన వాడిని పొడవచ్చు, కూరగాయలు తరుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అదే కత్తి డాక్టర్ గారి చేతిలోకి వెళితే జీవితాలను కాపాడుతుంది, కోస్తుంది పొడుస్తుంది కానీ జీవితాలను కాపాడుతుంది. అదే పిచ్చోడి చేతిలో దొంగోడి చేతిలోకి వెళితే ఇతర జీవితాలని చేస్తుంది. సేమ్ వే బుద్ధి అంతే, కత్తి లాంటిది. అది లేకపోతే ఏమీ సాధించలేదు. ఓకే.
మహామహా ఉద్యమాలైనా సరే దానికి అంటాడు భగవంతుడు ఏంటాడంటే ఏమంటాడంటే అజోపి సన్న అవ్యయ ఆత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతి స్వామ్ అధిష్టాయ సంభవామి ఆత్మాయ అంటాడు. నేను చావు లేని వాడిని పుట్టుక లేని వాడిని ఈ బ్రహ్మాండానికి అంతటికీ కూడా నియామకుడిని అయ్యన్నప్పటికీ కూడా నా ప్రకృతి సపోర్ట్తోనే నేను వ్యక్తమవుతున్నాను అని స్వాం ప్రకృతి అధిష్టాయ సంభవామి ఆత్మమాయ నా మాయను సపోర్ట్ చేసుకుని బయటకు వస్తున్నానండి అన్నారు కదా. దానికి ఏంటి అని అంటే ఇక్కడ బుద్ధి ఉంది అంతఃకరణ అదే దాని సపోర్ట్ లేకుండా ఆత్మ డైరెక్ట్గా వర్క్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఐక్యంగా స్థూల శరీరం ఉండాల్సిందే ఎనిమిది దాంట్లో సూక్ష్మ శరీరం ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంలో అత్యంత ముఖ్యమైన పార్ట్ బుద్ధి దీన్ని ఉపయోగించుకున్నప్పుడు మానవుడు ఎంత గొప్పవాడైనా కావడానికి అవకాశం ఉంది పరమాత్మను అందుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది. కదాస్తు హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.